Namah Shivaya. Namo Narayanaya. Sri Swarnakarshana Kala Bhairavaya Namo Namah. Gananantva Ganapatigum Avamahe Kavinkavena Mupavasravastavam Jyeshtharajam Brahmanam Brahmanasvata Anasrinvannotebhissidasadhanakum Sri Mahaganadhipataye Namah. Om Vajranakaya Vidmahe Tikshana Daggusthaya Dhimahi Tanno Narasimha Swami Prachodayatu. O Mahadevi Cha Vidmahe Vishnu Patni Cha Dhimahi Tanno Mahalakshmi ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు మీకు అనుకూలంగా ఉండినను సరైన సమయానికి చేతికి డబ్బులు అందకపోతే ఇబ్బందికి గురే అవకాశాలు ఉంటాయి. కనుక ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పి గమనించగలగాలి. తృతీయ స్థానంలో మాతాపితృ సోదరి సోదరీమణి స్థానంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడు అష్టమగ్రహకారకుడు కేతు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి కానీ అత్తమామలకి ఆస్తి కానీ బంగారు ఆభరణాలు కానీ గృహానికి సంబంధించినటువంటి నిర్మాణ క్రయ విక్రయ వ్యాపార కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. దయచేసి ఆందోళన పడనక్కర్లేదు. ఓపిక చేసుకొని శాంతంగా మౌనంగా సుదీర్ఘమైన ఆలోచన చేసినట్లయితే ఎంతటి పెద్దటి సమస్యనైనా చిక్కుముడిని విడదీసుకొని వెళ్ళిపోయినట్టుగా పెద్ద బండరాయిని కూడా గాలిలో భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన గాలిలో దూదిపింజ తేలిపోయినట్టుగా మీ యొక్క ఆవేశమైన నిర్ణయాలకు మంచిది సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. ఆలోచనకు మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే పంచమ స్థానంలో శనిచ్చర స్వామివారు ఆయుకారకుడు ప్రాణకారకుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రిక పుత్ర సత్సంతాన సౌభాగ్య స్థితి కలుగుతుంది అని ఆనందంలో అన్నదానము ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమంలో పాల్గొనడం భజన సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని పొందే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి. పిల్లల పేరుపైన స్థిర చరాస్తులు పెట్టాలని ఎల్ఐసి బాండ్స్ అని ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ చేసే కార్యక్రమంలో కన్యరాశి వారు అద్భుతమైన విజయం సాధించబోతారని చెప్పి గమనించగలగాలి. రుణ రోగ శత్రుస్థానంలో విద్యాకారకుడు విదేశీయాన కారకుడు దేవగురు బృహస్పతి సంచారము చేయడం వలన పిల్లల చదువు కోసం పిల్లల వ్యాపార అభివృద్ధి కోసం పిల్లల వృత్తి ఉద్యోగ కార్యక్రమాల కోసం కొద్దిపాటి ధనం అప్పు చేసే అవకాశాలున్నాయి. ఇది అప్పులు చేయడానికి సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. ఉండబడినటువంటి వాటిలోనే దుర్వినియోగాన్ని తగ్గించుకొని సద్వినియోగాన్ని పెంచుకునే విధి విధాన ఆలోచనలలో మీరు ప్రణాళికలు రచించగలిగితే కన్యరాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో అనంతమైన ధనం సంపాదించడానికి అవకాశాలు ఉండబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. భాగ్యస్థానంలో ఆత్మకారకుడు సూర్యనారాయణ ఉండడం వలన వివాహం చేసుకోవాలి అనేటువంటి దంపతులకు అంటే ప్రేమికులకు మంచి కాలమని ఎంగేజ్మెంట్స్ అవ్వడము వివాహ ప్రయత్నాలకు కాలం కలిసి రావడము
అలాగనే వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడము, ఒకరికినొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునేటువంటి విధి విధానంలో గృహమేగద స్వర్గసీమ అనేటువంటి విధి విధానంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడే బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన, రవి బుధులు కలిసి ఉండడం వలన బుధ ఆదిత్య రాజయోగం అంటారు కనుక భార్యకు కానీ భర్తకు కానీ గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాలం కలిసి వస్తుందని చెప్పి గమనించగలగాలి. అక్కడే భాగ్యస్థానంలో రాశాధిపతి శుక్రుడు అక్కడ ఉండడం వలన గృహంలో ఉద్యోగంలో వ్యాపారంలో వచ్చినటువంటి ధనంతో నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు, గృహ మరమ్మత్తులు, వాహన మరమ్మత్తులు, కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి అనేటువంటి పనులలో మీరు అద్భుతమైన విజయం సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి. అక్కడ రాహు ఉండడం వలన కన్యరాశి వారికి అధికంగా శత్రువులు ఎక్కువ, వీరి ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేని పరిస్థితి ఉంటుంది. దాన్ని గమనించినట్లయితే అద్భుతమైన విజయం సాధించబోతారని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన రుణ రోగ శత్రుకారకుడు సంచారం చేయడం వలన భూమికి సంబంధించినటువంటి గృహ నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి వారికి స్థలం కొనేటువంటి దానిలో విజయం సాధించడం, గృహ నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా ప్రారంభించడం, అలాగే విదేశీయానాలలో ఉండబడిన ధనం వీరు రప్పించుకోవడము, వ్యవసాయ క్షేత్రాలను కొనుగోలు చేయడంలో వీరు అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ నెల 27వ తారీఖున రాజ్యంలోకి బుధుడు రావడం వలన ఆవేశం తగ్గి ఆలోచన పెరగడం జరుగుతుంది. అలాగనే 29వ తారీఖున రాజస్థాన్లో శుక్రుడు రావడం వలన అందరికన్నా నేను ఉన్నతంగా పనిచేయాలి, గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి అనేటువంటిది మంచి నానుని వలన వీరు అద్భుతమైన విజయం సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి. ఈ నెల 17వ తారీఖున పంచమి సోమవారం పునర్వసు నక్షత్ర సందర్భంగా శంకర జయంతి సందర్భంగా తల్లిదండ్రులకు గురువులకు పెద్దవాళ్లకు పాదాభివందనాలు గురువందన కార్యక్రమం ఆచరించడం వలన సన్మార్గమైన మీ యొక్క జీవితానికి మంచి మార్గం కనపడబోతుందని చెప్పి గమనించగలగాలి. 22వ తారీఖున వాసవీమాత జయంతి సందర్భంగా అమ్మవారి దేవాలయాన్ని దర్శించిన, అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చనలు చేయించుకున్న మీ యొక్క ధనం రెట్టింపయ్యే అవకాశం అధికంగా ఉండబోతుంది. 25వ తారీఖున శ్రీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా నరసింహస్వామి యొక్క దేవాలయాన్ని ఎవరైతే స్మరిస్తారో ధ్యానిస్తారో భూత ప్రేత పిశాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహబంధ దోషణాలు తొలగిపోయి యంత్రమంత్రతంత్ర తాంత్రిక దోష నివారణ తొలగి శత్రువులపైన మీరు విజయం సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి. అలాగని ఉత్తరా నక్షత్రం పుట్టిన జాతకులు ఐఏఎస్ ఐపీఎస్ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ ఉద్యోగస్తులకి మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసే విద్యార్థిని విద్యార్థులకు మంచి శుభతరుణం అని చెప్పి గమనించగలగాలి. హస్తా నక్షత్రంలో పుట్టిన జాతకులకు అంటే హోటల్ వ్యాపారం చేసేవారికి, జల వ్యాపారాలు చేసేటువంటి కూల్ డ్రింక్స్, ఆహార ఉత్పత్తులు క్రయ విక్రయాలు, బంగారు జ్యువెలర్సీ వస్త్ర వ్యాపారులకు మంచి కాలము, అలాగే ముత్యాలు కాస్మెటిక్ చర్మ సౌందర్యమైనటువంటి బ్యూటీషియన్ షాప్స్ నడిపే వారికి మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి. చిత్తా నక్షత్రంలో పుట్టిన జాతకులకు బోర్డర్ న్యావీ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్లో రక్షణ శాఖ న్యాయశాఖ సెక్యూరిటీ గార్డ్సు అలాగే ఆర్డీఓ ఆఫీసులలో క్రియాశీలకమైనటువంటి ఉద్యోగాలు జడ్జిలు అడ్వకేట్స్కి ఉద్యోగం చేసేటువంటి వారికి మంచి కాలము అని చెప్పి గమనించే పరిస్థితి ఉంటుంది. అలాగే కన్యరాశి వారు ఇంకనూ అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే మనకు పూజా స్టోర్లో గోమతి చక్రాలు అని చెప్పి మనకు కనపడుతూ ఉంటాయి. ఒక 5 గోమతి చక్రాలను తెచ్చుకొని పూజామందిరంలో ఉంచి పంచామృతంలో అభిషేకం చేసి కుంకుమార్చన చేసుకొని 2 గడపలపైన అంటే సింహద్వారానికి అంటే రాజద్వారానికి 2 గడప ఇటువైపున అటువైపున గడప పైన ఇటువైపు ఒక తమలపాకు అటువైపు ఒక తమలపాకు ఉంచి వాటిపైన గోమతి చక్రాలు ఉంచి పాలచుక్కలు 1-5 వేసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి నమస్కారం మీరు చేసుకున్నట్లయితే కన్యరాశి వారికి వృత్తి ఉద్యోగ వివాహ సంతాన రాజకీయ వ్యాపార మార్కెటింగ్ రంగాలలో అద్భుతమైన విజయం సాధించబోతారు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో సలహాల కోసం సూచనల కోసం ఈ కింద ఏర్పాటు చేసిన నెంబర్లను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు, ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొందవచ్చు. కన్యరాశి వారికి ఈ మాసాంతమంతా సర్వత్రా శుభం జయం లాభం కలగాలని కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః హరిః ఓం.